భారత సంస్కృతిలో భాగమే. రక్తదానం చేస్తున్నాము, అన్నదానం చేస్తున్నాము, అనేక రకాల దానాలు చేస్తున్నాము. దాంతోపాటుగా మీ ద్వారా చెప్తున్నాను, అవయవదానం కూడా చేయండి. ఇది జరిగేది మరణానంతరం మాత్రమే కాబట్టి మనం ఎవరూ భయపడాల్సిన పని లేదు. అవయవదానం ద్వారా కొన్ని ప్రాణాలు మీ వల్ల నిలబడుతున్నాయి. రక్తదానం చేసి ఒక ప్రాణం మాత్రం నిలబడుతుంది, అవయవదానం చేసినట్లయితే సుమారుగా ఒక అరడజన ప్రాణాలు నిలబడతాయి. కాబట్టి మీరందరూ కూడా అవయవదానం చేయాలి. అలా చేయాలని మీరందరూ కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని ఈ వారం రోజుల పాటు మనందరం కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా మేము కూడా అవయవదానం చేస్తాము అనే ప్రతిజ్ఞ తీసుకొని ఆ పత్రాలు నింపాలని మీ ద్వారా నేను కోరుకున్నాను. నమస్కారం. నేను మీ అందరికీ చెప్పాను మీ అందరూ దానం చేయాలని. నేను చెప్తున్నాను, నేను కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకున్నాను, అవయవదానం నేను కూడా చేస్తాను, నా కుటుంబ సభ్యుల చేత కూడా నేను చేయిస్తాను అని ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను ఈ రోజున.